హలో ఫ్రెండ్స్, నేను విరమణ. ఈరోజు వచ్చేసి కొత్తగా వెరైటీగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం అనుకున్నాను. ఎలా ఏంటనేది ఇప్పుడు చేస్తాను చూడండి. ఇప్పుడు ఒక బంగాళదుంప తీసుకున్నాను, దీన్ని అంతా ఇలా ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇది ఫిల్ చేసుకున్నాక ఇది కట్ చేసుకోవాలి చిన్నగా. మనం ఎంత చిన్నగా వస్తే మనకు అంత బాగా వస్తాయి ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇలా అన్ని ఇలా చేసి పెట్టేసుకున్నాం. ఓకే, ఇలా చేసుకున్నాం కదా. ఇలా చేసుకున్నాక ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనకి ఎంత చిన్నగా ఉంటే ఇంత బాగా ఫ్రై అవుతాయి కదా. ఇప్పుడు ఇవి వాటర్లో కడిగాను, మనం క్లాత్తో ఇలా అంతా ఇప్పుడు చేసుకుందాం తేమ పోయేటట్లు. దీంట్లో ఏం చేశానంటే, నేను ఒక ఎగ్గు, సాల్ట్, కారం వేసాను, కొద్దిగా పసుపు, కారం ఫ్లోర్ వేసాను. ఈ ఆ ముక్కలన్నీ దీంట్లోకి వేసేద్దాము. నేను ఇది వీడియో తీయలేదు, ఇవన్నీ కలిపానని మీకు చెప్తున్నాను. ఇవి దీంట్లోకి వేసేసుకొని ఇవన్నీ బాగా ఇలా పట్టేటట్లు వేసుకోవాలి. మనం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ ఉంది కదా, దీంట్లోకి ఇవి డిప్ చేసినాం కదా ఇప్పుడు ఎగ్గు, ఇవన్నీ ఉప్పు కారంలో ఇవి తీసుకొని కోటింగ్ ఇవి ఇలా చేద్దాం. ఇవి చాలా బాగుంటాయి, ఇట్లా వెరైటీగా ట్రై చేయండి ఒకసారి మీరు. ఇలా అన్నీ ఇలా అంటే రాలిపోతుంది కదా, ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా అన్నీ డిప్ చేసుకొని, డీప్ ఫ్రై కదా కొద్దిగా ఆయిల్ పెట్టాను, ఎగ్ వేస్తాం కదా అని. ఇప్పుడు మనం ఇవి తక్కువ మంట మీద వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. పిల్లలకి ఎక్కడి నుంచి బయట నుంచి తెచ్చేయాల్సిన అవసరం లేదు. ఏ బేకరీకి మనం ఇట్లా వెరైటీగా ట్రై చేసి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్కి అట్లా కలర్ మారిపోయినాయి. ఇంకా ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇవి శబ్దం వినిపిస్తుంది కదా ప్లేట్లోకి వేస్తే. మిగతాయి కూడా ఇలానే వేసేసుకున్నాం. మిగతాయి కూడా వేసేస్తున్నాం. మధ్య మధ్యలో ఇలా అనుకుంటుంటే ఇవి రెండు వైపులో ఒకే కలర్ వచ్చేస్తాయి. మనం కొద్దిగా సాల్ట్ అట్లా తక్కువ ఉంటుంది కదా, పైన వేసేసుకుంటే సరిపోతుంది. పైన నుంచి కొద్దిగా సాల్ట్ రాల్పేసుకుంటే అయిపోతుంది. ఇలా పిల్లలు తింటారని కారం తక్కువ వేసేసాను. ఇది పెద్దల కాటి నుంచి పిల్లలు పెద్దలంతా ఇష్టంగా తినే స్నాక్స్ ఇది ఈవినింగ్ టైంలో. అట్లా మళ్ళీ హెల్తీ ఫుడ్ అని అయితే చెప్పలేను, ఎందుకంటే డీప్ ఫ్రై కదా ఇది. ఎప్పుడైనా ఒకసారి ఇట్లా వీక్లీ వన్ అట్లా చేసుకొని తినేయచ్చు ఇవి ఇంట్లోనే. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి.